పది గంటలకి వెళ్ళారా సీనియర్ సిటిజన్ ఇప్పుడు ఎంట్రన్స్ లేదని చెప్పారా? ఎంట్రన్స్ లేదు, ఇది స్పెషల్. అదే 300 రూపాయలు దర్శనం కదా, అది 300 రూపాయలు అంటే ఈవిడ వయసు 60 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఈవిడ సపరేట్ గా పంపించాలి. మీకు తెలియదు అనుకుంటా అయితే మీరు. మనం ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఉన్నాం. ఇవాళ డేట్ వచ్చి 29/7 జూలై. ప్రతి నెల వస్తానికి ప్రయత్నిస్తాం. ఈసారి ఎలాగున్నా ఇక్కడ ఏంటో చూడాలి, భోజనాలు ఏమి లేదా లేకపోతే లడ్డూరెడ్డి తగ్గిన లేదో అంటే నేను చెప్తాను వీడియోలో. ఇవాళ క్రౌడ్ వచ్చి కాస్త పర్లేదు, తక్కువే, అంత క్రౌడ్ ఏం లేదు, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నాకు చాలా ఇష్టమైన ప్లేసు తిరుమల తిరుపతి. నేను ఎన్నిసార్లు వెళ్ళినా అసలు నాకు మొహమతం పడ్డదు, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టాలనిపిస్తుంది తిరుపతి వెళ్ళడం కోసమే. మీలో ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి. అలాగే ఇప్పుడు తిరుమలలో జరిగేది ఇంతకుముందు జరిగింది ఏంటో తేడా మీకు వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. అయితే నేను మెయిన్గా పిన్ చేసింది ఏంటంటే, తిరుమల తిరుపతిలో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చూశాను, ఎంత ఇబ్బంది అంటే 88 సంవత్సరాలు ఆవిడ వంగిపోయిన ఆవిడ, కనీసం ఆవిడికి ఎటువంటి సపోర్టు టీటీడీ కల్పించలేదు. యాక్చువల్గా అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే చిన్న వృద్ధులకి ఖచ్చితంగా వీల్ చైర్లో పెట్టుకొని తీసుకెళ్తారు, అక్కడ అలాంటిది ఏం లేదు. నేను అప్పటికీ వాళ్ళని అడిగా, మీరు అడిగారా అంటే లేదు అంతా ఆన్లైన్ అని చెప్పన్నారు. కాకపోతే ఆన్లైన్ కాకుండా అక్కడ డైరెక్ట్గా 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని కేరింగ్గా తీసుకెళ్లాలని నా కోరిక. ఎందుకంటే ఆవిడ ఆ వయసులో కూడా అంత బాధపడుతూ వచ్చిందంటే ఆవిడకి నిజంగా గ్రేట్, హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ స్టాచ్యూ దగ్గర ఇల్లు ఫోటో దిగినా వీడియో దిగినా ఎంత హాయిగా ఉంటుందో నాకు. అసలు నాకు అసలు తిరుమలలో ఉండిపోవాలనిపిస్తుంది, కానీ నా వృత్తిరీత్యా ఉండడం కుదరదు. మనం ఇప్పుడు చూసేది నిత్యం హరినామస్మరణ జరుగుతూనే ఉంటుంది. 24/7 ఎప్పుడు కూడా ఇక్కడ హరినామం జరుగుతూనే ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి. ఓకే, ఈ ప్లేస్కి వెళ్ళంగానే ముందుగా కనిపించేది బంగారు గాలి గోపురం. బంగారు గోపురం ఆ స్వామివారు చూసినంత ఆనందంగా ఉంటుంది. ఇది బేడ్ ఆంజనేయ స్వామి టెంపుల్. మనకి మెట్లు కిందకి దిక్కు ముందే ఉంటుంది, కానీ స్వామివారిని ఆ ఎదర గాలి గోపురం వెనకమాల పచ్చదనం, ఆ వెనకమాల మేఘాలు అసలు చూడంగానే మనసంతా తన్మయమైపోతుంది అన్నమాట. ఆ శంకు చక్రం మొత్తం నామాలు అసలు అక్కడికి వెళ్ళంగానే ఎవరు ఫోటో దిక్కుండా రారు. మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నాం. ప్రస్తుతానికి ఇవాళ అయితే క్రౌడ్ తక్కువగా ఉంది. ఇవాళ డేట్ వచ్చి 29/7. ప్రస్తుతానికి అయితే క్రౌడ్లో ఉంది. థ్యాంక్ యూ. మనం అలా మాడవీధుల్లో నడుచుకుంటూ రోజు స్వామివారిని ఆ మాడవీధిలో తిప్పుతారు. నేను వెళ్ళిన ప్రతిసారి చూస్తాను కంపల్సరీ. అయితే ఈరోజు నాకు కుదరలేదు, ఎందుకంటే నేను వెళ్ళొచ్చేలోకే దర్శనం వెళ్ళొచ్చేలోకే మొత్తం అంతా అయిపోయింది. కానీ చాలా దారుణం, ఇక్కడి నుంచి మట్టికి ఆ లోపలికి ఇట్నుంచి గేట్లోంచి వెళ్ళిపోదామని ఎన్నిసార్లు అనుకున్నాను, వెళ్ళిపోతే ఎంత బాగున్నాను ఎన్నిసార్లు అనుకున్నాను. మీరెవరైనా అనుకున్నారా కామెంట్ చేయండి. ఇంకా ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా చాలా బాగుంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది ఏ పక్క నుంచి వెళ్ళిపోతే బాగున్ను, అంత చుట్టూ తిరిగి రావాలా, అన్ని గంటలు వెయిట్ చేయాలా అనిపిస్తుంది. ఇది మనం క్యూ లైన్లో వెళ్ళే ఎంట్రన్స్. నేను వెళ్ళింది 300 రూపాయల దర్శనం, కానీ చాలా టూ మచ్ అయిపోయింది. 300 రూపాయల దర్శనం నాకు ఎప్పుడూ కూడా 2.5-3 గంటలు అయిపోద్ది. కానీ ఈసారి మట్టికి నాకు చాలా దారుణం అంటే దారుణం. 12:30 లైన్లోకి వెళ్తే 6 బయటకు వచ్చాను. చాలా దారుణం, అసలు 6:30 అయిపోయింది టైము. ఎందుకంటే అసలు జనం కూడా తక్కువ ఉన్నారు, ఎందుకో నాకు తెలీదు. అక్కడ డిఫరెంట్గా కనిపించింది అది సిలువులాగా, అంటే దాని గురించి కాదు, నాకు అలా అనిపించి నేను సరదా పెట్టాను అంతే. ఇంకా మనం లైన్లో అంతా హరినామ కీర్తనం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎవరో ఒరిస్సా నుంచో మరి తమిళనాడు నుంచో వచ్చారు, వాళ్ళ భాషలో అసలు ఎంతసేపు అంటే అంతసేపు హరినామం తలుస్తా అన్నారు, పాటలు పాడారు, అసలు చప్పట్లు కొట్టారు, చాలా సరదాగా ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి మనం 300 రూపాయలు ఫస్ట్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే గదులు కన్నా ముందు చెకింగ్ ఉంటుంది కదా, వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఆ వెరిఫికేషన్ దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు.
అక్కడ వెరిఫికేషన్ అవ్వగానే ఇంకెక్కడ మీకు టికెట్ చెక్ చేయరు, తర్వాత మీ దుస్తులు చెక్ చేస్తారు అన్నమాట. అంతే పరిస్థితి ఏంటంటే దర్శనానికి చాలా టైం పట్టేస్తుంది, 300 రూపాయలు దర్శనానికి ఎప్పుడు 2 గంటలు 3 గంటలు అయిపోతుంది. కస్టమర్ కేర్ ఫోన్ చేసిన 2 అవర్స్ అని చెప్పారు, కానీ మేము 12:30 వెళ్ళాం, ఇప్పుడు టైం 6:30 అవుతుంది, అంటే లక్కే 8 గంటలు పట్టింది. అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఆపుతారు. అయితే మంచి విషయాలు, మారిన విషయాలు ఏంటంటే లడ్డూలో జీడిపప్పులు ఎక్కువ వేశారు, ఇంకోటి ఏంటంటే సాంబార్ రైస్ ఇంతకుముందు మీద చాలా బాగుంది, భోజనం అయితే కుదరలేదు చేయలేదు అది. ఇంకోటి ఏంటంటే సీనియర్ సిటిజన్కి ప్రత్యేకంగా పంపించే విధంగా ఉండాలని కోరుకుంటున్నా, ఎందుకంటే చాలా ముసలావాడి చాలా ఇబ్బంది పడింది నా కళ్ళ ముందు చూసా. ఆ వీడియో కూడా పెడతాం మీరు చూడండి. ఓకే, తిరుమలలో ప్రస్తుతానికి ఈ పరిస్థితులు. థ్యాంక్ యూ. తిరుపతిలో ఒక పావుగంట వర్షం కొట్టింది, పావుగంట వర్షానికి ఇవన్నీ మునిగిపోయినాయి, చూస్తున్నారు కదా మొత్తం మునిగిపోయి చెరువులో ఆగిపోయింది. ఇది ప్రస్తుతానికి ఇక్కడున్న ఇబ్బంది. ఇది మనకు వచ్చి సిఆర్ బాబు దగ్గర లాకర్ రూమ్ దగ్గర ఇదంతా డౌన్ యాక్చువల్గా, అయినా సరే ఇక్కడ ఇంత వాటర్ ఉండిపోతుంది. మొత్తం షాపులన్నీ కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోతున్నాయి జలతంగా, చూస్తున్నారు కదా. ఇది పరిస్థితి, ఇది షాపులన్నీ మునిగిపోయినాయి, ఇది పరిస్థితి ఇక్కడ. మీరు ఎక్కడ కనుక్కున్నారు ఈవిడికి ఎంట్రన్స్ లేదని చెప్పి? సిఆర్ ఆఫీస్ దగ్గర. ఎక్కడ? గుడి దగ్గర. ఎన్నింటికి వెళ్ళారు మీరు? 10 గంటలకే వెళ్ళాము. 10 గంటలకే వెళ్ళారా? సీనియర్ సిటిజన్ ఇప్పుడు ఎంట్రన్స్ లేదని చెప్పారా? ఎంట్రన్స్ లేదు, ఇది స్పెషల్. అదే 300 రూపాయలు దర్శనం కదా, అది 300 రూపాయలు అంటే ఈవిడ వయసు 60 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఈవిడ సపరేట్ గా పంపించాలి. మీకు తెలియదు అనుకుంటా అయితే? మీరు అడిగినా పంపించలేదా? సరే సరే, నేను మీడియాలో పెడతాను. నా సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఇవే ప్రసాదం, లడ్డూ ప్రసాదం. ఏమనుకోకండి, మనం కలిసినప్పుడు ఖచ్చితంగా ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. వర్షం మామూలు పడట్లా ఎరగ పడేస్తుంది.